అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బంగపేటి వెంకట మోహన్ రంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణకు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలు చేరినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు చేరినటువంటి చాలా మంది జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కనుక మేము పనిచేస్తామంటూ ముందుకు వచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. వారందరూ రియలైజ్ అయ్యారు ఒకే ఒక్క పార్టీ ఏదైనా ఉందంటే ప్రజాసేవకు పనిచేసేది అది ఒక జనసేన పార్టీ అని వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఎవరైనా సరే వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ రోజైనా సరే ప్రజా సమస్య ఉంటే దాన్ని ముందు స్పందించేది పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి వారిని అధికారంలో తీసుకురావడమే ప్రధానంగా మేము పనిచేస్తామని చెప్పేసి అని ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కూడా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరికీ మరీ మరీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ఆశాకరంగా పార్టీని తీర్చిద్దామని చెప్పి నేను తెలియజేస్తూ వారందరికీ కూడా సవినయంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.